శాస్త్రవేత్తలే కాదు, నూతన ఆవిష్కరణలకు అభ్యుదయ రైతులు నాంది పలుకుతున్నారు. బీడు భూముల్లో సిరులు కురిపిస్తూ వ్యవసాయంలో విస్తృత పరిశోధనలు చేస్తున్నాడు ఓ రైతు. తన 130 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని ఓ ప్రయోగశాలగా తీర్చిదిద్దాడు. జీవ వైవిధ్యం ఉట్టిపడే రీతిలో వర్షపు నీటిని ఒడిసిపట్టుకుంటూ పూర్తి సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నాడు. కుంకుడు చెట్ల నుంచి అత్యధిక దిగుబడి సాధిస్తూనే వాటి గుజ్జు గింజల పొడి ద్వారా మరికొన్ని ఉత్పత్తులను ఆవిష్కరిస్తున్నాడు. వ్యవసాయ అధికారుల సాయంతో ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్కు తన పరిశోధన వివరాలను దరఖాస్తు చేసుకున్నాడు. మరి ఇదంతా ఆ రైతుకు ఎలా సాధ్యమైంది, పరిశోధనలో తెలుసుకున్న విషయాలేంటి అనే విషయాలను రైతు లోకసాని పద్మారెడ్డి మాటల్లోనే విందాం. వ్యవసాయ రంగం కొత్త పుంతలు దక్కుతుంది. శాస్త్రవేత్తలే కాదు, రైతులు కూడా తమ పరిశోధనలకు పదును పెడుతున్నారు. తాజాగా నల్గొండ జిల్లా పోలేపల్లి గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు లోకసాని పద్మారెడ్డి గారు తన 100 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో అద్భుతంగా పరిశోధనలు చేస్తూ అద్భుతంగా పంటలు పండిస్తూ రాణిస్తున్నారు. రసాయన అవశేషాలు లేని, అంటే ఎలాంటి పురుగు మందులు లేని పంటలు పండిస్తూ పూర్తిగా సహజ సేంద్రియ పద్ధతిలో పంటలు పండిస్తున్నారు. తద్వారా ఎన్నో మైలురాళ్ళు అధిగమిస్తున్నారు. ప్రత్యేకించి తొలిసారిగా కొత్త వంగడం, కుంకుడు పంటలో కొత్త వంగడం తీసుకొచ్చారు. ప్రస్తుతం మనతో లోకసాని పద్మారెడ్డి గారు ఉన్నారు, మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ సార్ నమస్కారం. సార్ మీ యొక్క కృషి ఏంటి, అంటే మీకు ఇంత 100 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో వైవిధ్యంగా అంటే పంటలు సాగు చేస్తున్నారు, అసలు మీ థాట్ ఎలా వచ్చింది, ఏంటి మీ యొక్క ప్రత్యేకత ఏంటి? నాకు థాట్ నేను కాదు సార్, నా బ్రతుకు తెరువు, నా అవసరం అది. నేను చిన్న పిల్లవానిగా ఉన్నప్పుడే, నేను 8వ తరగతి చదువుతున్నప్పుడే మా ఇంటిలో దొంగలు పడి మా యొక్క ఆస్తి మొత్తము పోయింది. బంగారము చాలా వరకు ఉన్న సొమ్మంతా పోయింది. పోయినప్పుడు నాకు తప్పనిసరి పరిస్థితిలో నేను వ్యవసాయానికి రావాల్సి వచ్చింది. వచ్చినప్పుడు నేను ఫస్ట్ మైకో కంపెనీకి విత్తనాలు తయారు చేస్తూ మన మేల్ ఫీమేల్ క్రాస్ చేసి ఆ రోజుల్లోనే హైబ్రిడ్ సీడ్స్ బాజరా BK560 అని, సన్ఫ్లవర్ మైకో 8, మైకో 17 అని, ప్లస్ 44 సవిత అని, ఈ కాటన్ విత్తనాలు ఇవన్నీ ఆ రోజుల్లో నేను తయారు చేసేవాడిని. తయారు చేస్తూ వ్యవసాయంలో ఆ విధంగా వస్తున్న క్రమంలో నాకు ఇక అప్పుడు ఈ రసాయనిక ఎరువులతోనే ఆ రోజుల్లో మొత్తం ఫస్ట్ వ్యవసాయానికి వచ్చిన కొత్తలో పశువుల ఎరువులతోనే మా తాత వాళ్ళు మా నాన్న వాళ్ళు పశువుల ఎరువుతోనే వాళ్ళు పండించేవాళ్ళు. ఆ తర్వాత మేము ఎదిగేదానికి ఆ టైంకి రసాయన ఎరువులు విప్లవం వచ్చేసి అంత రసాయన ఎరువులు యూరియా డిఏపి ఇవన్నీ వచ్చేసి విపరీతంగా వచ్చేసింది. వచ్చేసిన తర్వాత నేను కూడా దాన్ని వాడాను, వాడి ఫలితం పొందాను. కొన్ని రోజులు ఫలితం పొందిన తర్వాత తదుపరి మైనస్లు స్టార్ట్ అయిపోయి తెలిసిపోయింది. దానివల్ల లాభాలు ఏంది నష్టాలు ఏంది అనేది మాకు తెలిసిపోయింది. తెలిసిపోయినాక నేను తర్వాత సేంద్రియ వ్యవసాయానికి రావడం జరిగింది సార్. అంటే సాధారణంగా అధిక శాతం రైతులు వాణిజ్య పంటలు సాగు చేస్తూ ఉంటారు, లేదంటే సంప్రదాయంగా వరి పత్తి లాంటి పంటలు సాగు చేస్తారు. కానీ మీరు అంటే వినూతనంగా కుంకుడు పంటని ఎందుకు ఎంచుకున్నారు, దానివల్ల ఏంటి లాభాలు ఏంటి, ఎలా దాని ఉత్పత్తులు ఉపోత్పత్తులు ఎలా మార్కెటింగ్ చేస్తున్నారు సార్? ఇప్పుడు వాస్తవం ఏం జరిగిందంటే మాకు మాది తెలంగాణలోనే మాకు నీటి శాతం చాలా తక్కువ ఉన్న ఏరియా, మాదంతా డ్రాట్ ఏరియా. ఇది మా మండలమే చందంపేట మండలం అనేది మొదటి నుంచి కరువు ప్రాంతం, అంటే మాకు రెయిన్ఫాల్ చాలా తక్కువ, వర్షము చాలా తక్కువ, నీటి వనరులు మాకు చాలా తక్కువ. తక్కువ ఉండడం వల్ల నేను ఫస్ట్ నీటి కోసము చాలా ప్రయత్నం చేసి దగ్గర దగ్గర నేను ఈ 100 ఎకరాల్లో 347 బోర్లు వేయడం జరిగింది. ఆ తర్వాత నాకు కందకాలు కొట్టిన తర్వాత వాటర్ డెవలప్ అయింది. అయితే అక్కడ నీళ్లు లేనప్పుడు నీరు లేకుండా మనం ఏ పంటలు పండియొచ్చు అని మా ఏరియాలో ఇక్కడ రంగారెడ్డి జిల్లా ఇక్కడ ఏరియాలో మొత్తం పియ్యపల్లి మండలం అంతా బత్తాయి తోటలు పెట్టేవారు. నేను కూడా కొంత బత్తాయి పెట్టినాక బత్తాయిలో నీటి ప్రాబ్లం ఎంతుందో అర్థమయ్యి అప్పుడు సైంటిస్టులు నాకు ఉసిరి చెట్లు ప్లస్ మన సపోటా చెట్లు పెట్టుకోమని సలహాలు ఇచ్చారు హార్టికల్చర్ ఉద్యాన శాఖ అధికారులు. నేను ఆట క్రమంలో నేను కుంగుడు కూడా అడవిలో మా దగ్గర అడవిలో గమనించి నల్లమల అడవుల్లో గమనించి ఆ కుంగుడు రైతులు అక్కడ గిరిజనులు వాళ్ళు ఆ ఎప్పుడో పురాతనమైన చెట్లు తాతల తండ్రుల నాటించిన చెట్లు వాళ్ళు ఒక్కొక్క చెట్టు ఒక 0.5 ఎకరము 1 ఎకరము 200-150 సంవత్సరాల కింద చెట్లు వాళ్ళు పంట తీసుకుంటుంటే వాళ్ళు నేను గమనించాను. అంటే వాళ్ళు పెట్టినవి కావు, ఎప్పుడో అడవిలో వచ్చిన చెట్లు నేచురల్గా ఒక్కొక్క రైతుకు వచ్చే చెట్టు చిలకలు ఒక చెట్టు అట్లా ఉంటే దాన్ని నేను గమనించడం జరిగింది సార్.
గమనించి అప్పుడు కొంగుడైతే బాగుంటుందని 30 సంవత్సరాల కింద నేను కొంగుడు పెట్టి చాలా అవమానాలకు గురయ్యి కొంగుడు పెట్టడము ఎవ్వరు ఇష్టపడలేదు, అందరూ నవ్వీరు. అయినా నేను ధైర్యం చేసి భారతదేశంలోనే ఇంచుమించు నాకు తర్వాత తెలిసింది నేను ఒక్కనే ఈ కొంగుడు తోట పెట్టింది సాగు విధానంలో. అంటే చెట్లు ఉన్నాయి అక్కడక్కడ, కానీ నేను పెట్టింది మాత్రం తోటలాగా పెట్టిన వ్యక్తిని. 1200 ఎకరాలు 1200 చెట్లు నేను పెట్టిన వ్యక్తిని నేను. అట్లా నేను దీంట్లోకి వచ్చినాక ఇప్పుడు బాగా ఇది 4 సంవత్సరాలకే నా క్రాప్ రావడం జరిగింది. అప్పుడు నేను 10 రూపాయల కేజీ లెక్క అమ్ముకోవడం జరిగింది. అమ్ముతూ పోతూ కంటిన్యూగా పోతున్న సందర్భంలో ఈ 4 సంవత్సరాల కింద కరోనా వచ్చినప్పటి నుంచి దాని విషయం ఏందో మనకు కొన్ని విషయాలు బయట మార్కెట్ చాలా ఉందనే విషయం తెలిసి నేను దీన్ని ఈ 3-4 సంవత్సరాల నుంచి మాకు బాగా ఉపయోగపడుతుంది. అప్పటి నుంచి కూడా ఉపయోగపడ్డది నీరు లేకుండా నాకు ప్రతి సంవత్సరము 1-5 లక్షలు 5 లక్షల రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు కేజీ అమ్ముకున్నా కూడా ఒక్క చుక్క నీరు అవసరం లేదు. దీనికి 100% సేంద్రీయ వ్యవసాయం అంటే సేంద్రీయ వ్యవసాయమే. కుంకుడు ప్రత్యేకత ఏంటంటే సార్, ఇది ఎండాకాలంలో నిద్రావస్థలకు వెళ్ళిపోతుంది. నిద్రావస్థలకు వెళ్ళిపోయి దాన్ని ఆకు రాల్చుకొని అదే ఆహారము తయారు చేసుకుంటుంది. మనం ఇప్పటివరకు ఈ 30 సంవత్సరాల్లో ఒక్కసారి ఒక చెంచా డిఏపి కానీ యూరియాలు కానీ అటువంటి ఫర్టిలైజర్ కానీ పశువుల ఎరువు కానీ నేను ఏమీ ఇవ్వలేదు. అంటే ఈ కుంకుడు బై ఉప ఉత్పత్తులు ఏం తయారు చేస్తున్నారు, వాటి యొక్క ప్రత్యేక విశిష్టత ఏంటి, వీటిని ఎలా మార్కెటింగ్ చేస్తున్నారు, అంటే ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు? వివిధ రకాల పంటలు బొప్పాయి జామ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి మీద పరిశోధన నా పొలంలోనే నేను ఫస్ట్ పరిశోధన చేయడం జరిగింది. చేయడం వల్ల నాకు ఇప్పటి వరకు నేను 14 సంవత్సరాల నుంచి ఎలాంటి డిఏపి కానీ యూరియా కానీ ఏమి వాడట్లేదు. కంప్లీట్గా జామకు నెమటోడ్స్ ప్రాబ్లం లేకుండా పోయింది. పండిగ కానీ పిండి నల్లి కానీ లేకపోతే మైట్స్ ట్రిప్స్ ఏమి ఇవన్నిటికీ ఒక రామబాణం లాగా పనిచేస్తుంది. ఈ దుమ్ము పడడం వల్ల కిరంజన్య సంయోగ క్రియ జరగకుండా గతంలో ఎప్పుడు డస్ట్ పడి ఉండేది మాకు అంతా, ఇది ఎడారి ప్రాంతం కాబట్టి కొంచెం అంతా డస్ట్ పడి ఆకులు మొత్తం కిరంజన్య సంయోగ క్రియ జరగక ఎప్పుడు ఆకులు ఎండిపోయినట్టు ఏదో విధంగా ఉండేది. ఈ కుంగుడు రసం కొట్టడం వల్ల శుభ్రంగా కడిగినట్లు అయిపోయి మాకు బ్రహ్మాండమైన రిజల్ట్స్ వచ్చి మేము చాలా లాభపడుతున్నాము. నా తోటి రైతులకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ప్లస్ ఇప్పుడు ఇంకోటి ఏం సార్ అంటే డయాబెటిక్ పేషెంట్లకు పళ్ళు తీపి అన్నోళ్లకు ఖచ్చితంగా కుంగుడు రసం ఇయ్యగానే ఎమ్మడే పళ్ళు తీపి పోవడము, ఇలా నేను చాలా మంది మీద ప్రయోగాలు చేస్తే చాలా సక్సెస్ఫుల్ అయింది. అయితే కుంకుడులో అధిక దిగుబడులు ఇచ్చే ఒక వంగడం మీరు రూపొందించారు. అవును, దానికి మన ఉద్యాన విశ్వవిద్యాలయం కూడా రైతు వంగడంగా నమోదు చేయడానికి ముందుకొచ్చింది. అవును, ఏంటి దాని యొక్క వంగడం యొక్క విశిష్టత ఏంటి, దానివల్ల ఎలాంటి దిగుబడులు వస్తాయంటారు? అంటే నాకు ఈ నా దగ్గర చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు నా తోటలో చాలా రకాలు ఉన్నాయి. ఉన్నదంటే నేను ఒక 63 చెట్లు నేను ఐడెంటిఫై చేశాను. ఐడెంటిఫై చేసి వాటిని దాంట్లో సాపోనెంట్ కంటెంట్ కానీ విపరీతంగా అది ల్యాబ్కి ఇవ్వడం వల్ల మన ఉద్యాన శాఖ అధికారులు అందరూ ఒకసారి మా తోటకు రావడం జరిగింది. మా తోటకు వచ్చినప్పుడు వాళ్ళంతా చూసి నేను చెప్పిన విధానం అంతా వాళ్ళు అన్ని గమనించి వాళ్ళకి న్యాయం అనిపించి నా మీద నమ్మకం కలిగి వాళ్ళు టెస్టింగ్ పంపించండి బాబు అని చెప్తే నేను అవన్నీ టెస్టింగ్ పంపడం జరిగింది. వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళే, రాజేంద్ర నగర్ యూనివర్సిటీ వాళ్ళు, హార్టికల్చర్ ఉద్యాన శాఖ వాళ్ళే వాళ్ళు దాన్ని పరిశోధన చేసి దాంట్లో ఉన్న మూల ఏమేమి ఉన్నాయి, పోషకాలు ఎన్ని ఉన్నాయనేది చెప్తే వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోయారు. నేను కూడా చాలా ఆశ్చర్యపోయినా. ఆ విధంగా నా వంగడాన్ని వాళ్ళు అందరూ సర్టిఫై చేసి వాళ్ళు ప్రభుత్వానికి నా పేరు మీద దాన్ని నాకు అనుమతి రిలీజ్ చేయడానికి అనుమతిస్తామని వాళ్ళు ఉత్తరాలు కేంద్ర ప్రభుత్వానికి రాయడం జరిగిందని వాళ్ళు నాతో చెప్పారు సార్. సార్ చెప్పండి, కుంకుడులో ఈ అధిక దిగుబడి ఇచ్చే వంగడం తొలిసారిగా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా వంగడం నమోదు చేస్తున్నారు, ఏంటి దాని ప్రత్యేకత ఏంటి? ఇల్లో అభివృద్ధి చేసిన లోకసాని పద్మారెడ్డి కుంకుడు అనేది పూర్తిగా భిన్నంగా ఉంది, సొంతంగా ఉంది, ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉంది. ఆ తర్వాత దాంట్లోంచి ఆ శాంపుల్ తీసుకొని పద్మారెడ్డి గారు ఒక విశ్వవిద్యాలయం క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్లో ఇచ్చిన పరీక్షించినప్పుడు దాంట్లో అనేకమైన విషయాలు ఆశ్చర్య కొలిపే విషయాలు చాలా ఉన్నాయండి. సహజంగా అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు, అవి గుండెకు చాలా మంచిది. అవి దీంట్లో వీటి పొట్టు అలాగే గింజలతో కలిపి మరపట్టించి ఆ ఉత్పత్తిని ఈ నూనె కోసం పరిశోధించినప్పుడు 75% పైగా అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ దాంట్లో నమోదు కావడం జరిగింది, పరీక్షించడం జరిగింది. అది దీని ప్రత్యేకమైన లక్షణం. అంటే గుండె ఆరోగ్యానికి మేలు చేసే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ దాంట్లో ఉన్నాయి. దాంతోపాటు దిగుబడి కూడా వాళ్ళ పరిశోధనలో తేలింది ఏంటంటే చాలా అత్యధిక దిగుబడి. మామూలుగా అడవి రకాలైతే 100 నుంచి 150 కిలోల కంటే ఒక చెట్టుకు ఎక్కువగా అయ్యవు, కానీ ఈ పద్మారెడ్డి గారు అభివృద్ధి చేసి సాగు చేస్తున్న ఆ రకంలో ఒక్క చెట్టుకు సరాసరిన 250 నుంచి 350 400 కిలోల వరకు కూడా
దిగుబడి నమోదయ్యింది. ఆ లక్షణాలు ప్రత్యేకంగా ఉన్నాయి, ఆ లక్షణాలు ఎక్కడ కూడా చేసిన తర్వాత కూడా ప్రత్యేకంగా ఉన్నాయి. కాబట్టి మా విశ్వవిద్యాలయం శ్రీ కొండలక్ష్మి తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఈ రకాన్ని లోకసాని పద్మారెడ్డి కుంకుర అనే పేరుతో ఆ రైతు పేరు మీదనే నమోదు చేయడం ద్వారా ఈ తెలంగాణలో మరింత మంది రైతులు ఎవరైనా సొంతంగా ఒక స్కిల్ ఉపయోగించి సొంతంగా ఒక రకాన్ని అభివృద్ధి చేసినట్టు పూర్తి స్థాయి హక్కులు వాళ్ళకి కల్పించే ప్రయత్నం మా విశ్వవిద్యాలయం చేస్తుంది. ధన్యవాదాలు సార్. రాబోయే రోజుల్లో ఎవరైనా రైతులు సొంతంగా వంగడాలను ఉత్పత్తి చేసినట్లయితే తమ పేరిట రైతు వంగడం నమోదు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలాగే వాతావరణ మార్పుల నేపథ్యంలో అంటే ఉద్యాన రంగానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. ఇతర వాణిజ్య పంటలతో పోల్చుకుంటే మంచి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఈ రంగాన్ని రాబోయే రోజుల్లో మరింత బలోపేతం చేస్తామని చెప్పి ప్రభుత్వ వర్గాలు కూడా ఇప్పటికే చెప్తున్నాయి. మరిన్ని విభిన్న అంశాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. We'll be right back.